ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్, తప్పకుండా కొట్టండి. ఇంట్లో బియ్యం అయిపోయినాయి కదరా, ఏం చేయాలో అర్థమైతే లేదురా. దానికి బాధేందన్న, మనం రోజు ఎట్లయినా పనికి పోతాం, రాంగరంగా అన్ని వంకచుకుంటాం కదా. అదేరా మనం చేసిన పెద్ద తప్పు, పని చేయడం తప్ప అన్న. పని చేసుడు తప్పు కాదురా, నువ్వు నేను సంపాదించిన పైసలతో మనం బియ్యం కొనుక్కున్న సరుకులు తెచ్చుకున్నాం, ఎంజాయ్ కోసం కళ్ళు తెచ్చుకొని తాగినాం, కానీ మన రేపటి గురించి ఆలోచించలేము రా. ఇప్పటికి వన్నేందన్న, కేకలు పోదాంపా. ఇంకెక్కడ పనిరా, అదేదో చైనా నుంచి కొత్త వైరస్ వచ్చిందట్రా, లాక్డౌన్ చేసిర్రు, పని చేద్దామంటే పని లేదు, తిండి తిందామంటే తిండి లేదు, ఏం చేయాలో అర్థమైతే లేదురా. అమ్మా అందరు ఉన్నారా? మీ అందరి కోసం ఫుడ్ తీసుకొచ్చిన తొందరగా రండి. అన్న బయట పక్కింటి వాళ్ళకు బియ్యం వస్తుంది, మనం మనం తెచ్చుకుందాం బాయే. రే నువ్వు ముందు పోయి తలుపులేసాడా కూసో. ఏంటన్నా తిందామంటే ఇంట్లో బియ్యం లేవు, పని పోదామంటే పని లేదు, వాళ్ళు ఇచ్చే బియ్యం కూరగాయలు తీసుకుంటే తప్పేంటన్న చెప్పు. రే మన ఇద్దరం కలిసి రోజుకి 600 సంపాదిస్తాం రా, మనం ఇంకొకరికి అన్నం పెట్టినా కానీ మనం ఎప్పుడు ఇంకొకరిని కూడా చేసి చేపలేదురా. అద్దురా ఇజ్జత్ పోతుందిరా, వాళ్ళు వాట్సాప్లో అల్లిళ్ళ ఫోటో తీసుకొని పెట్టుకుంటారా మళ్ళా. అద్దురా నేను చెప్పేది ఏంట్రా అన్న, కనీసం వదిన పిల్లల ముఖమన్నా చూసన్న తీసుకుందామే, మనమంటే రోజు తిండి లేకుండా ఉంటామే, గలుంటరా తీసుకుందామే. నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదారా, సార్ 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 ఏంటండి సార్, నిరుపేదలందరికీ హెల్ప్ చేద్దామని చెప్పేసి మాతో సహాయంగా నిత్యేశ్వర సార్కు తీసుకొచ్చాం సార్, తీసుకోండి. మాకద్దు మా ఇంట్లో అన్నీ ఉన్నాయి. మీ ఇంట్లో అన్నీ ఉంటే మీ తమ్ముడు డోర్ ఓపెన్ చేయని ఎంత సంతోషపడ్డాడు తెలుసా సార్ మీకు? ఇవన్నీ మేము ఫోటోల కోసం టీవీలో పబ్లిసిటీ కోసం చేయడానికి రాలేదు సార్, ఆపద సమయంలో మేమున్నామని ఒక మానవత్వంతో ఈ సాయం చేయడానికి వచ్చాం సార్. ఆకలితో ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో మాకు కూడా తెలుసు సార్, తీసుకోండి సార్.
తెలియాలి సార్ మీకు. సార్ పబ్లిసిటీ వల్ల ఎంతో కొంత మంచి జరుగుతుంది సార్. ఒక వ్యక్తి ఫోటో తీసుకొని దాన్ని వాట్సాప్లో ఫేస్బుక్లో పెడితే కొన్ని వందల మంది చూస్తారు సార్. ఆ వందల మందిలో ఒక్కడైనా తిరిగి సాయం చేయకపోతారు సార్. ఒక వ్యక్తి సాయం చేస్తే అది చూసి ఇంకో వ్యక్తి సాయం చేస్తారు సార్. ఇలా ప్రతి ఒక్కరు చేసుకుంటా పోతే మన దేశంలో పేదరికం అనేది ఉండదు సార్. సార్ మాలాంటి వాళ్ళు సహాయం చేస్తే మహా అయితే ఇద్దరికి ముగ్గురికి సార్. అదే డబ్బున వాళ్ళు సహాయం చేస్తే మన దేశం మొత్తం బాగుపడుతుంది సార్. దేశం మొత్తం సార్. మీ ఒక్కరి ఫోటోతో కొన్ని వందల మందికి వెళ్ళిపోతుంది అంటే అంతకంటే గొప్ప ఏముంది సార్. ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు విన్నపించేది ఒకటే, నేను కూడా ఒకరోజు వారి జాబ్ పర్సన్ని. ఏదో పబ్లిసిటీ కోసం ఈ వీడియో చేయడం లేదు. ఈ కంప్యూటర్ యుగంలో మనిషి బిజీగా ఉండి పక్కవాడి కష్టసుఖాలను పంచుకోలేని పరిస్థితులు వచ్చాయి. కనీసం ఈ లాక్డౌన్ సమయంలో ఈ వీడియో చూసైనా సమాజంలో కొంతమందిలోనైనా మార్పు రాకపోతారా అని మేమున్నాం సహాయానికి ఆశిస్తూ మీ వినయ్ ఎంబేరి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్, తప్పకుండా కొట్టండి. అలాగే మనని సోషల్ మీడియాలో ఫాలో కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, తప్పకుండా ఫాలో కావండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.